Hello everyone. ఈ వీడియోలో మనము ఆది బ్లౌజ్ని ఉపయోగించి బ్లౌజ్ కటింగ్ ఎలా నేర్చుకోవాలో చూద్దామండి. ముందుగా మనము పేపర్ మీద మార్క్ చేసుకుని ఎలాగ కటింగ్ చేసుకోవాలో చూద్దాము. మనము మార్కింగ్ చేసుకునేటప్పుడు నెక్ ఏ వైపు అయితే మార్క్ చేసుకుంటున్నామో ఆ వైపున క్లోజ్ చేసి ఉండేలా చూసుకోండి. అలానే దానికి ఆపోజిట్లో ఓపెన్ చేసి ఉండాలండి. మనం ఆ విధంగా వచ్చేలాగా ఫోల్డింగ్ వేసుకోవాలి. ముందుగా మనము తీసుకున్న పేపర్ని ఇలాగ రెండు మడతలు వచ్చేలా వేసుకోండి, సారీ ఒక ఫోల్డింగ్ వచ్చేలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోండి. ఆది బ్లౌజ్ తీసుకుని దాన్ని రివర్స్ చేసుకోండి. ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనము బ్లౌజ్ పొడవు ఎప్పుడూ కూడా బ్యాక్ పార్ట్ పొడవును బట్టి తీసుకోవాలండి. మనకి బ్యాక్ పార్ట్కి కింద డాట్స్ అని చూడండి, ఇక్కడ పట్టుకొని అలానే పైన షోల్డర్ దగ్గర మధ్యలో పట్టుకోవాలండి. ఈ విధంగా మనము బ్లౌజ్ పొడవు అనేది చూసుకోవాలి. ముందు మనము ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి ఈ కింద వైపున. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము మార్క్ చేసుకున్నాం చూడండి, అక్కడ నుంచి ఈ షోల్డర్ ఉంది కదా అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం కరెక్ట్గా పెట్టుకున్నాం కదా. ఖర్చు కోసం ఒక పావించ్ పైకి ఇంకొక మార్క్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మనము నడుము పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి. దీన్ని మనం ఏం చేయాలంటే ఇలాగ బ్లౌజ్ని ఒక మడత వచ్చేలా వేసుకోండి. వేసుకుని ఇది కూడా మనము కింద మార్క్ చేసుకున్నాం చూడండి, అక్కడ పెట్టుకోండి. మనము నడుము పొడవు మార్క్ చేసుకునేటప్పుడు కూడా ఈ కింద ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం చూడండి, అక్కడ నుంచే పెట్టుకోవాలి. పెట్టుకుని ఈ మెడ ఎక్కడ వరకు ఉందో చూసుకుని ఖర్చుతో కొంచెం పైకి ఒక మార్క్ చేసుకోండి. మనము బ్లౌజ్ పొడవు ఇలా చూసుకున్నాము, అలానే ఇది నడుము పొడవు అండి. ఇప్పుడు మనము ఏం చేస్తామంటే ఈ పైన మార్క్ చేసుకున్నాం చూడండి, అవి ఇలాగా కొంచెం లైన్స్ ఎక్స్టెండ్ చేసుకోండి. ఇప్పుడు నెక్కి షోల్డర్కి కలిపి 5.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. అలానే నెక్కి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇది మనకి నెక్కండి. అలానే ఈ రిమైనింగ్ ఉంది కదా, ఇది షోల్డర్కి. ఇప్పుడు మనము ఈ 2 మార్క్స్ని కూడా స్క్వేర్ లాగా డ్రా చేసుకోండి. మనకి స్క్వేర్ నెక్ కావాలంటే ఈ విధంగా వదిలేసేయండి, లేదు రౌండ్ కావాలనుకుంటే ఈ చివరన ఈ విధంగా చిన్న కర్వ్ వచ్చేలాగా మార్క్ చేసుకోండి. బ్లౌజ్ సైడ్న ఎంత పొడవు ఉందో చూసుకోవాలండి. హ్యాండ్ జాయిన్ చేశాం కదా అక్కడ వరకు. ఇప్పుడు బ్లౌజ్ కింద వైపు ఉంది చూడండి, కింద వైపు నుంచి మనం హ్యాండ్ జాయిన్ చేసుకున్నాం కదా అక్కడ వరకు ఎంత పొడవు ఉన్నదో మార్క్ చేసుకోవాలండి. ఇది కూడా ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా అక్కడ నుంచే చూసుకోవాలి. ఈ విధంగా పెట్టుకుని మనము ఖర్చుతో సహా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్క్ని ఈ మార్క్ని ఇవి రెండు కూడా స్క్వేర్లో వచ్చేలాగా డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ సెంటర్లో 1.5 దగ్గర మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ పైనుంచి 2.5 దగ్గర ఇంకొక మార్క్ చేసుకోండి. మనము రౌండ్ షేప్ వచ్చేలా పెట్టుకునేటప్పుడు ఇక్కడ 2.5కి మార్క్ చేసుకున్నాం చూడండి, అక్కడ నుంచి మనము కర్వ్ వచ్చేలా పెట్టుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు మనము బ్లౌజ్ లూజ్ చూసుకోవాలండి. బ్లౌజ్ లూజ్ ఎలా చూసుకోవాలంటే బ్యాక్ పార్ట్ వైపే చూసుకోవాలి. ఇక్కడ చంక దగ్గర కాకుండా కొంచెం కిందకి ఇలా పట్టుకోండి. రెండు వైపులా కూడా ఈ విధంగా పట్టుకుని ఇలాగా ఒక మడత కింద వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి నెక్ ఉంది చూడండి, ఆ నెక్ దగ్గర ఈ విధంగా పట్టుకుని అది మనం నెక్ వైపు వచ్చేలా పెట్టుకోండి. అలానే కొచ్చులు ఓపెన్ వైపు వచ్చేలా పెట్టుకుని కొచ్చు చివర మనము మార్క్ చేసుకోవాలండి. ఇది మనకి బ్లౌజ్ లూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ మనము యూజ్ చేసుకునే ఫ్రంట్ పార్ట్ కూడా మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ మనము కిందన హాఫ్ ఇంచ్ వరకు కొచ్చు కోసం మార్క్ చేసుకున్నాం కదండి. ఇది ఎందుకోసం అంటే మనం దీనికి హెమ్మింగ్ చేసుకోవడం కోసం ఈ విధంగా బెల్ట్ కింద తీసుకోవాలండి. తీసుకుని మనము ఈ కిందన జాయింట్ చేసుకోవాలి. అలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈ హాఫ్ ఇంచ్ అనేది కొచ్చులోకి పోతుందండి. బ్యాక్ పార్ట్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి. ఇది మనకి బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఇంకొక పేపర్ తీసుకోండి. తీసుకుని దాన్ని కూడా ఒక ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం కదా, అది దీని మీద వేసుకుని సేమ్ అది ఎలా అయితే ఉందో అలానే మార్క్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ బ్యాక్ పార్ట్ మార్క్ చేయడం అంతా కూడా రెడ్ కలర్తో మార్క్ చేస్తున్నానండి. ఇలాగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద నుంచి 2 ఇంచ్ వరకు ఒక మార్క్ చేసుకోండి. మొత్తం ఈ చివరి వరకు కూడా 2 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక లైన్ కింద డ్రా చేసుకోండి. మనము బ్యాక్ పార్ట్కి షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ వరకు కొచ్చు కోసం మార్క్ చేసుకున్నాం కదండి, సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా 1/2 ఇంచ్ వరకు కొచ్చు కోసం మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ పైన కొచ్చు కోసం వదిలేసేయండి. అలానే ఈ పక్కన మనం ఆల్రెడీ కొచ్చుతోనే పెట్టుకున్నాం కదా, కాబట్టి మనము కరెక్ట్గా పెట్టుకుంటే సరిపోతుందండి. మనము ఫ్రంట్ నెక్ ఎప్పుడు మార్క్ చేసుకున్నా ఉగుసలు పట్టి వైపు ఉంటుంది చూడండి, అదే పెట్టుకుని మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ కూడా చూడండి, మనము కరెక్ట్గా నెక్ దగ్గర కాకుండా కొచ్చుతో కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటూ ఇక్కడ మనము లైన్ ఉంది చూడండి సైడ్, ఆ లైన్లోకి కలిపేసేయండి. ఇప్పుడు మనము ఈ క్రాస్ బెల్ట్ కాకుండా ఈ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఎంత పొడవు ఉందో చూసుకోవాలండి. అలానే ఈ ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ మధ్యలో ఒక డాట్స్ వేసుకోవాలి. అలానే ఇక్కడ క్రాస్ బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు కొంచెం కొచ్చు కోసం కావాలి, కాబట్టి వీటన్నిటికీ కలిపి మనము 4 ఉక్స్ దగ్గర మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత తీసుకోవాలో చూద్దాము. మనకి ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ మెయిన్ డాట్ ఉంటుంది చూడండి, దాని కిందన పట్టుకోండి. అలానే షోల్డర్ మధ్యలో పట్టుకోండి. పట్టుకుని మనము ఇక్కడ మార్క్ చేసుకున్నాం చూడండి, కొచ్చు కోసం కాకుండా అక్కడ నుంచి ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది చూసుకోవాలండి. ఎక్కువగా మనము సాగదీయకూడదండి, ఇలా సమానంగా పెట్టుకోవాలంతే. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడికి వచ్చింది చూడండి, అలానే కొచ్చు కోసం కొంచెం కిందకి ఇంకొక మార్క్ చేసుకోవాలండి. మనకి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకునేటప్పుడు మనం ఈ కింద లైన్ డ్రా చేసుకున్నాం చూడండి, వస్తే కరెక్ట్గా అక్కడికి వస్తుంది. లేదంటే ఒక్కొక్కసారి కొంతమంది లూజ్ ఎక్కువ కానీ అదే పొడవు ఎక్కువ కానీ ఉంటే కొంచెం కిందకు వస్తుందండి.
ఇప్పుడు మనము సైడ్న ఈ లైన్ డ్రా చేసుకున్నాం చూడండి, అక్కడ నుంచి 1 ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ 3 మార్క్స్ని కూడా ఈ విధంగా కలుపుకుంటున్నానండి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. మనం ఫ్రంట్ పార్ట్ అంతా కూడా బ్లూ కలర్ దాంతో మార్క్ చేసుకున్నాం కదా, దాని మీద కట్ చేసుకోండి. ఈ పైన షోల్డర్ దగ్గర మాత్రం రెడ్ కలర్ లైన్ ఉంది చూడండి, అక్కడ కట్ చేయండి. ఇప్పుడు మనము డాట్స్ కోసం ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇక్కడ నుంచి చూసుకోండి, 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. మళ్ళీ ఈ మార్క్ దగ్గర నుంచి ఇంకొక 2.5 ఇంచులకి ఇంకొక మార్క్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఈ 2 పాయింట్లకి మధ్య ఇంకొక మార్క్ చేసుకోండి, ఈ 2 పాయింట్స్కి మధ్యన. ఇప్పుడు మధ్యన మార్క్ చేసుకున్నాం చూడండి, అక్కడ ఒక టగ్ ఇచ్చేయండి. ఇప్పుడు మనము ఈ సైడ్ని ఎలా మార్క్ చేసుకోవాలంటే, ఫస్ట్ ఇవి 2 ఇలా సమానంగా పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఇది కదా మధ్యలో, దానికన్నా కొంచెం కిందకి మనము డాట్ కోసము మార్క్ చేసుకోవాలండి. సెంటర్ కన్నా కిందకి చేసుకోవాలి కానీ పైకి చేసుకోకూడదండి. ఇప్పుడు ఈ 2 డాట్స్కి పెట్టుకున్నాం కదా, పెట్టుకున్న తర్వాత ఇంకొక డాట్కి ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఇక్కడ చూడండి మనకి కింద మెయిన్ డాట్ ఈ విధంగా వస్తుందండి. ఈ మధ్యన పొడవు కూడా మనకి 2.5 వచ్చేలాగే చూసుకోండి. ఇప్పుడు ఈ పైన చంక దగ్గర నుంచి మనకి ఇంకొక డాట్ వస్తుంది కదండి, ఆ డాట్ ఎలాగంటే ఈ 2 డాట్లకి మధ్యన ఆ డాట్ మనకి వస్తుందండి. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ 2 డాట్లకి మధ్యన వచ్చేలాగా ఇంకొక డాట్ వస్తుందండి. మనకి ఈ 3 డాట్స్ మధ్య గ్యాప్ అనేది ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలండి మనము. మనము బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసుకున్నాం చూడండి. ఈ విధంగా వేసుకున్నప్పుడు కింద మనము 2 ఇంచెస్ వరకు గ్యాప్ ఇచ్చాం కదా, అది క్రాస్ బెల్ట్ కోసం అండి. అది ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. మనము ఆది బ్లౌజ్ తీసుకుని ఉక్సల పట్టి వైపున క్రాస్ బెల్ట్ ఎంత పొడవు ఉందో చూసుకోండి, కొచ్చుతో సహా చూసుకోవాలండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ ఒక 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి, అలానే చివర కూడా 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఈ 2 మార్క్స్కి మధ్యన 2.5 ఇంచుల దగ్గర ఇంకొక మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ 3 మార్క్స్ని కూడా కలుపుతూ ఇలాగ లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ క్రాస్ బెల్ట్ అనేది మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కింద వైపున కొంచెం ఖర్చులోకి పోతుందండి, అలానే ఈ పై వైపున కూడా కొంచెం మనకి ఖర్చులోకి పోతుంది.
కాబట్టి మనం కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవడమే బెటర్ అండి. కుట్టేటప్పుడు ఇంకా బాగా ఎక్స్ట్రాగా అనిపిస్తే మనము తగ్గించుకోవచ్చు. ఓకేనండి, మనకి ఫ్రంట్ పార్ట్ కింద క్రాస్ బెల్ట్ అనేది ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కి ఈ సెంటర్లో కొంచెం లోతు తీసుకోవాలండి. మనకి ఫ్రంట్ పార్ట్ 2 పార్ట్స్ కింద వస్తుంది కదండి, ఇవి ఆ 2 పార్ట్స్ అండి. ఇలా మన నెక్క వైపు ఎదురెదురుగా వచ్చేలాగా వేసుకోవాలి. అలానే ఇవి కిందన క్రాస్ బెల్ట్, ఈ 2 సైడ్స్ కూడా ఈ విధంగా మనము జాయిన్ చేసుకుంటామండి. అలానే ఉక్సల పట్టి దారాల పట్టి కోసం మనము ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇవి ఈ 2 సైడ్స్ కూడా మనము ఉక్సల పట్టి కింద తాళ్ళు పట్టి కింద వేసుకోవాలి. ఇప్పుడు మనము హ్యాండ్స్ ఎలాగా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ నేను ఒక ఫోల్డింగ్ వేసాను కదా, తర్వాత మళ్ళీ దాన్ని ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలండి. ఎందుకంటే మనము 2 హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాం కదా, అందుకు. అలా వేసుకున్న తర్వాత మనం ఆది బ్లౌజ్ తీసుకోండి. తీసుకుని ఒకవైపున హ్యాండ్ ఈ విధంగా ఈ పేపర్ మీద వేసుకోండి. ఈ కింద మనము ఫోల్డింగ్ కావాలి కదండి, దానికోసం 1 ఇంచ్ వరకు గ్యాప్ వదిలేసేయండి. వదిలేసి ఇక్కడ మనము షోల్డరు అలానే హ్యాండు 2 జాయిన్ చేసుకున్నాం కదా, అక్కడికన్నా కొంచెం పైకి ఖర్చుతో ఒక మార్క్ చేసుకోండి. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా స్టిచ్ వేసిన దగ్గర కాకుండా ఖర్చు కోసం కొంచెం పైకి ఒక మార్క్ చేసుకుని ఈ సైడ్ని కూడా ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు ఈ మార్క్ నుంచి ఈ మార్క్కి ఒక లైన్ అనేది కలుపుకోండి. ఓకేనండి, మనం ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకుందాము. ఈ కింద వైపున మనకి ఈ మార్క్ చేసుకున్నంత వరకు ఇలాగా ఫోల్డింగ్లో పోతుందండి. బ్లౌజ్ కటింగ్ అంతా కూడా అందరికీ అర్థమైందనే అనుకుంటున్నానండి. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.